ఆకాశవాణి సిలిమాంగ్స్ టాలీవుడ్ కేంద్రం. కొత్త వీడియో నోటిఫికేషన్లు కావాలంటే ఈ గంట నొక్కండి. అందరికీ నమస్కారం. ఆపరేషన్ 2019 ప్రముఖ హీరో శ్రీకాంత్ నటించిన 125 చిత్రముగా డిసెంబర్ 1వ తారీఖున రిలీజ్ కాబడుతున్న ఈ చిత్రం కరణం బాబ్జీ గారి దర్శకత్వంలో అలివేలు గారు నిర్మిస్తున్నటువంటి ఈ చిత్రం ఇప్పుడు దాకా కూర్చొని చూస్తే ట్రైలర్స్ చూసినా పాటలు విన్నా చాలా చాలా బాగున్నాయి అనేటటువంటి భావం కింది. గతంలో కూడా చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సినిమాలు వచ్చినప్పటికీ ఎవరినో ఒకరిని బేస్ చేసుకొని విమర్శిస్తూ తీసిన సినిమాలు వచ్చినాయి తప్ప పీపుల్లో ఒక పొలిటికల్ ఆ అవేర్నెస్ రావాలి అనే దాని మీద కొద్ది సినిమాలు మాత్రమే వచ్చినాయి. ఇది చూసి విధానం చూస్తే నాకు ఒక పొలిటికల్ అవేర్నెస్ పీపుల్లో తీసుకురావడానికి చేసిన ప్రయత్నంగా నాకు అనిపించింది. చాలామంది వచ్చిన రోజున క్యూలో నిలబడి ఓట్లు వేయడానికి కూడా బద్దకిచ్చి ఇంట్లో కూర్చొని టీవీ ఎదురు కూర్చొని రకరకాల చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కరెక్ట్ కాదు. దేశాన్ని ఎవరు పరిపాలించబోతున్నారు, రాబోయే 5 సంవత్సరాల్లో మనకి ఎవరు అద్భుతంగా పరిపాలించగలరు అనేది కూడా ఆలోచించకుండా రకరకాల కామెంట్లు చేస్తూ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కరెక్ట్ కాదు. అలాగే రోజునిచ్చే డబ్బు కక్కుర్తబడి ఆ డబ్బులు అదే పరమావిధానం ఓట్లు వేసేవాళ్ళకి కానీ మన కులం మన జాతి మన చుట్టం మనింటి పక్కాడు అనేటి భావాలు లేకుండా నీతివంతుడు నిజాయితీపరుడు రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపించగలడు అనే భావం ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకోవాలనేటటువంటి రాజకీయ చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ భారతదేశంలో ఉన్న పాలిటిక్స్ చూస్తే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఈ పరిస్థితిని మార్చవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ఇలాంటి పొలిటికల్ అవేర్నెస్ ఉన్న సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాటలు కూడా చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా కంగ్రాచులేషన్స్. అలాగే డాన్సులు అన్నీ బాగున్నాయి అనుకుంటా. మంచి సన్నివేశాలు కనపడి గెటప్స్ అన్నీ కూడా చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి శ్రీకాంత్ నేను కలిసే తిరుగుతున్నాం. నిన్నంతా రాజమండ్రిలో తిరిగాం, ఇవాళ పొద్దున్నంతా కర్ణాటకలో తిరిగాం, ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి వచ్చాం. మొదటి నుంచి కూడా ఎర్లీ డేస్ నుంచి కూడా శ్రీకాంత్తో మా జైపేరులోనే 4 సినిమాల్లో నటించాడు ఆయన. మాకందరికి కూడా హితుడు సన్నిహితుడు, తమ్ముడుగానే ఫీల్ అవుతాను ఎప్పుడు కూడా. ఈ సినిమా మంచి విజయం కావాలని పొలిటికల్గా కూడా నీకు పొలిటికల్ రమ్మని చెప్పను, అంటే పొలిటికల్ అవేర్నెస్ తీసుకొచ్చి ఒక కొత్త భావం ప్రజల్లో వచ్చేటట్టుగా నువ్వు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. Subscribe. Keep subscribing. Subscribe. Hello, watching Silly Monks Network.